నైటు 12:30 డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీస్ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ నల్గొండ ఫైర్ యాక్సిడెంట్లో ఇదైపోయింది, కాలిపోవడం జరిగింది. మాకు 12:30కి పక్కన ఆర్ఎన్బి ఆఫీసులు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా ఒకటాడుతున్నాం. మా స్టాఫ్ మేము అందరం వచ్చాము, ఫైర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు. మా ఓల్డ్ బిల్డింగు వైర్స్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయినట్టు మేము అనుకుంటున్నాం. వైరింగ్ అంతా కూడా ఓల్డ్ది. మేము ఇక్కడికి వచ్చేసి 3.5 ఇయర్స్ అయింది. దాన్ని మేము అంతా రిపేర్ చేయించి సీఈఓ గారి సహకారంతో రిపేర్ చేయించడంలో మేము 4 ఇయర్స్ నుంచి ఈ ఆఫీస్లో ఉంటున్నాం. కొన్ని ఫైల్స్ కానీ మ్యాక్సిమం ఫైల్స్, 90% ఫైల్స్ రికార్డ్ రూమ్, పక్కన ఉన్న రూమ్లకు ఏం కావాలి. ఈ రూమ్లలో కంప్యూటర్స్, చైర్స్, ఫర్నిచర్, కొన్ని ఫైల్స్ కానీ వాటికి ఏం కాదు. ఆ ఫైల్స్కి కూడా ఏం కాదు, మాకు రికార్డ్ ఉంటుంది. జడిపికి సంబంధించిన రిపోర్ట్ కానీ ఏమైనా కూడా మా దగ్గర రికార్డ్ అంతా సాఫ్ట్ కాపీలు ఉంటాయి, ఏం కాదు. వాటి వల్ల మా కాస్ట్ ఏముంటుంది, ఒక కంప్యూటర్స్ ఇవన్నీ కాబట్టి ఒక 6-7 lakhs 6.5 lakhs వరకు. ఈ బీర్ వాళ్ళని కూడా ఎప్పుడూ ఒక గవర్నమెంట్ ప్రభుత్వ వుడెన్ ఫర్నిచర్ కదా, దానివల్ల ఫైర్ కంట్రోల్ చేయలేకపోయారు వాళ్ళు కూడా. వుడెన్ది ఒకటే డోర్, చిన్న డోర్ ఆఫీస్లో పోయే ఇంట్లో పోయే డోర్ లాగా ఉండడం వల్ల కంట్రోల్ చేయకపోయారు. అప్పటికి వాళ్ళు బాగా ప్రయత్నించారు, 4:30 వరకు కంట్రోల్కి వచ్చింది. అప్పటికి ఈ రూమ్, ఒకటే రూమ్లో పార్టీషన్ చేసిన వరకు అల్యూమినియం కాబట్టి మొత్తం మెల్ట్ అయింది. ఈ ఫ్యాన్లు, ఈ ఐరన్ గ్లాసులు, వుడెన్ కూడా జడిపి పాత ఓల్డ్ బిల్డింగ్ ఇది, పాత జిల్లా పరిషత్ కార్యాలయం బిల్డింగ్, ఓల్డ్ ఫర్నిచర్, ఓల్డ్ డి ఇది కాబట్టి దానికి మొత్తం ఫైర్ ఇదైంది. ఉంటాయి ఆన్లైనే కదా, ఏం కాదు ఉంటాయి అన్నీ రిపోర్ట్లు కూడా. ఎప్పుడైతే రిపోర్ట్ పోతే సాఫ్ట్ కాపీలు ఉంటాయి, ఏం కాదు. మేజర్ రికార్డ్ అంతా కూడా అవుతర్ రూమ్లో మీరు రికార్డ్ చూసుకుంటారు, మిగతా రికార్డ్ అంతా కూడా మ్యాగ్జిన్ రికార్డ్ ఉంది. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బాడకవ్ హై బాయ్ గిరాక్ వచ్చే టైం ఏంటి, కస్టమర్లు వస్తున్నాడు రేడి కలిపి గురి, కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది, మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం, పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.